హలో ఫ్రెండ్స్, మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిజాలు, మాకు అబద్ధాలు చెప్పడం రాదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఆదివారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసా కేంద్రం ఇచ్చిందేనని అన్నారు. పోలవరంపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనన్నారు. అందుకే చంద్రబాబుకు నిజం మాట్లాడడం, తమకు అబద్ధాలు చెప్పడం చేత కావని వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. ఏపీలో తెలుగుదేశం వైసీపీ కుమ్మక్కై సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని అన్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోడీ ఇచ్చిన వరం పోలవరం ప్రాజెక్టు అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ఆంధ్ర ప్రజల దీర్ఘకాలిక స్వప్నం, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పోలవరం జీవనాడి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.